సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా. మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. అలాగే నేను మీలాగా ఢిల్లీకి వెళ్ళి చాడీకి చెప్పను. నా ప్రధానమంత్రి గారిని మూడు నాలుగు సందర్భాల్లో కలిశాను నేను. 2014 నుంచి మన నాలుగో సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, సజ్జల గారు అడుగుతూ ఉన్నారు ఏం మాట్లాడారు ఏం మాట, నీకు ఎందుకు అయ్యా చెప్తావు నీకు. ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేమేం మాట్లాడాము, కావాలా రండి నా దగ్గరికి రండి చెప్తాను, మీ చెవిలో చెప్తాను నేను ఏం చెప్పానని చెప్తాను చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు సమగ్రత సగటు మనిషి రక్షణే కోరుకుంటాను, అదే మాట్లాడతాను. వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడికి వచ్చాను. నా నేల, ఈ నేలలో పుట్టినోడిని, ఆంధ్రుణ్ణి, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం. మా యుద్ధాలు వెళ్ళి బీజేపీ పెద్దలు నడిచి అడగమని చెప్పాను, నా యుద్ధం నేనే చేస్తాను.